हाई फ्रेंड्स, गुड मॉर्निंग। ना पेर श्रीकांत। फस्ट मन पवर बीआई अने मन को डोनोडे गूगल की वेली मन पवर बीआई डेस्क टाप पवर बीआई डेस्क टाप डोड क्ली पवर बीआई अने वस्तु तरह नैक्स्ट दिन डोनि डोनोड तरह नैक्स्ट इंस्टालेशन प्रासेस ईजीगा उ इंस्टालेशन प्रासेस आईन तरह नैक्स्ट मनम विंडोज बटन प्रेसा प्रेस नेक्स्ट पवर बीआई टाइप इला वस्तु पवर बीआई डेस्क टाप ऐप पवर बीआई डेस्क टाप अने जस्ट माउस राइट क्लिक एंटर कोट्टगाने मन की ओपन अवुतुंदी। फस्ट मन पवर बीआई ओपन अवगाने इला विंडो वस्तुंदी। चूडंडी पवर बीआई इंस्टालेशन तर्वात इला विंडो वस्तुंदी। ई विंडो इला रागाने दीनिलो मन की ఒక్కొక్క ఒక్కొక్క విండో అనేది ఒక్కొక్క స్పెషాలిటీస్ కోసం డెవలప్ చేయడం జరిగింది। ఇందులో ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది। ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి ఇది ఒక మెను। ప్రతి ఒక్క సాఫ్ట్‌వేర్ ఆర్ టూల్స్ దేంట్లో అయినా మెను అనేది కంపల్సరీ ఉంటుంది। ఓకేనా, ఈ ఫైల్స్ ఉంది కదా, ఫైల్ లో వచ్చేసి ఏముంటుంది, అన్నిట్లా అన్ని వాటిలాగానే సేమ్। న్యూ ఓపెన్ అంటే మనం ఏదైనా ఫైల్ ఓపెన్ చేసుకోవడం, సేవ్ అంటే సేవ్, సేవ్ యాజ్ అంటే ప్రీవియస్ ఫైల్ ఫైల్ ఉంచుకొని ఇంకొక ఫైల్ సేవ్ చేయడం, ఇలాంటివి ఉంటాయి। తర్వాత హోమ్, హోమ్లో కూడా ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది। ఈ ఒక్కొక్క ఆప్షన్స్కి కూడా మనకు చాలా యూజబుల్ ఉంటాయి। అంటే ఒక్కొక్క ఆప్షన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, డేటా ఎంటర్, గెట్ డేటా అంటే, నెక్స్ట్ రీసెంట్ సోర్సెస్, తర్వాత డేటా ఎంటర్, ఇవన్నీ ఒక్కొక్కటానికి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది। నెక్స్ట్ వ్యూ, ఈ వ్యూలో కూడా లేఅవుట్ సంబంధించిన ఒక ఉంటుంది। మోడలింగ్, మోడలింగ్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, మెజర్స్ చేయడం అలాంటివి ఉంటుంది। తర్వాత నెక్స్ట్ హెల్ప్, మనకి ఏమైనా హెల్ప్ కావాలనుకున్నామంటే ఇక్కడికి వస్తుంది, ట్రైనింగ్ వీడియోస్ అని ఉంటుంది। ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ట్రైనింగ్ సంబంధించిన వీడియోస్ అలా అలా ఉంటుంటాయండి। తర్వాత మనం నెక్స్ట్ ఇక్కడ అన్టైటిల్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఏదైనా మనకు రిపోర్ట్ అనేది తయారు చేయడానికి ఈ సోర్స్ ఫైల్కి ఏదైనా ఒక నేమ్ ఇచ్చామనుకో, ఆ నేమ్ అనేది ఇక్కడ షో చేస్తుంది। తర్వాత ఒకసారి చూపిస్తాం మీకు ఎలా ఎలా, అందరికీ డౌట్స్ ఉంటుంది కొంతమందికి, ఏం లేదండి ఓపెన్ చేసాక కంట్రోల్ ఎస్ అని సేవ్ చేయండి। సేవ్ చేసిన తర్వాత ఫస్ట్ దానికి ఏంటంటే పవర్ బిఐ అని చెప్పి సేవ్ చేయండి। ఆఫ్టర్ సేవింగ్ మనకి ఇలా పవర్ బిఐ అని వస్తుంది, ఎందుకంటే ఇది మనకు మనం చేసే రిపోర్ట్ నేమే ఇది, ఓకేనా। తర్వాత వచ్చేసి ఇక్కడ రిపోర్ట్ అని ఉంది కదా, ఈ రిపోర్ట్ అనేది ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామో అన్నిటికీ రిపోర్ట్ కిందకి వచ్చేస్తుంది। ఇక్కడ మనం ఏం చేసినా ఆ రిపోర్ట్ కిందకి వచ్చేస్తుంది। తర్వాత నెక్స్ట్ డేటా, డేటా అంటే ఏమిటంటే ఇక్కడ మనం ఏంటంటే మనం ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్క డేటా తీసుకురావడం జరుగుతుంది। అంటే చోటు అంటే ఇప్పుడు మామూలుగా వచ్చేసి ఎక్సెల్ ఉంటుంది, తర్వాత నోట్ ప్యాడ్కి వెళ్ళి డేటా తీసుకొచ్చుకోవచ్చు, తర్వాత వెబ్ నుంచి తీసుకొచ్చు, వెబ్సైట్స్ వెబ్ నుంచి తీసుకొచ్చుకోవచ్చు, తర్వాత వచ్చేసి మైక్రోసాఫ్ట్ అజూర్ నుంచి తీసుకొచ్చుకోవచ్చు, డేటాబేస్ నుంచి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డేటా అనేది ఇందులో తీసుకుంటుంది। ఇవి అనేది మనం ఒక్కొక్క క్లాస్కి కొంచెం మీకు అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ వెళ్తాను। తర్వాత నెక్స్ట్ రిలేషన్షిప్ అండి, ఇది రిలేషన్షిప్స్ అంటే ఏం లేదు, ఒక టేబుల్ని ఇంకొక టేబుల్కి రిలేషన్షిప్ ఇచ్చి కలపడం, ఓకేనా। ఈ రిలేషన్షిప్స్ అనేవి ఎలా ఉంటున్నాయంటే మనం ఈ రిలేషన్షిప్స్ తోటి మనకి ఎలా వర్క్ అవుతుంది అనేది ఫ్యూచర్ క్లాసెస్లో చెప్పుకుందాము। తర్వాత వచ్చేసి ఇంకా విజువలైజేషన్స్లో వచ్చేసి ఏముంటాయంటే ఇక్కడ మనకి చార్ట్స్ కనబడతాయి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొన్ని మ్యాప్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి కొన్ని టేబుల్స్ ఉంటాయి। ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయంటే మనం ఒక్కొక్క దాని గురించి డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం। తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్స్, ఈ ఫీల్డ్స్ అనేటివి కూడా మనకి ఒక్కొక్క చార్ట్ వాడుతుంటే మనకు ఈ ఫీల్డ్స్ గురించి అర్థమవుతుందండి, ఓకేనా। నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఇన్ఫర్మేషన్, పేజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదండి, ఇదంతా ఒక పేజ్, ఈ పేజ్కి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది। ఏంటి దాని అంటే మనం ఏ పేజ్లో వర్క్ చేస్తున్నామన్న దానికి ఒక నేమ్ మనం పర్టికులర్ ఇవ్వాలి కదా, అప్పుడప్పుడు 5 పేజీలలో చేస్తాం, 10 పేజెస్లో అంటే పేజెస్లో మీకు అర్థం కాకపోవచ్చు, నేను ఫ్యూచర్లో చెప్తాను అంటే ఒక్కొక్క పేజ్ ఎలా చేసుకోవాలంటే, లేదు ఇప్పుడే చూపిస్తాను, యాడ్ అని ఉంది కదా, యాడ్ క్లిక్ చేస్తే ఒక పేజ్, ఇది వేరే పేజ్, ఇది వేరే పేజ్, మళ్ళీ యాడ్ అంటే ఇంకో పేజ్ వస్తుంది। ఈ పేజెస్ ఎలా రిమూవ్ చేయాలంటే ఇక్కడ మౌస్
ఓవర్ చేసామంటే ఇంటూ మార్క్ వస్తుంది, దీన్ని డైలెట్ పేజ్ అని కూడా షో చేస్తుంది. జస్ట్ క్లిక్ చేసి డైలెట్ అంటే వెళ్ళిపోతుంది, క్లిక్ చేసి డైలెట్ అంటే వెళ్ళిపోతుంది. ఇంకా ఈ పేజెస్ గురించి కావాలంటే మనం ఫ్యూచర్ క్లాసెస్లో చెప్పుకుందాము, ఓకేనా? ఇప్పుడంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కొత్త కదా మీరు. తర్వాత వచ్చేసి పేజ్ సైజ్ అండి, ఈ పేజ్ అనేది ఉంటుంది కదా, ఈ పేజ్ సైజ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అంటే అప్పుడప్పుడు మనం చాలా రిపోర్ట్స్ ఒకటే పేజ్లో చేసుకోవాలి అంటే ఒక క్లయింట్ అనేవాడు ఏం చేస్తాడంటే ఒకటే పేజ్లో నాకు మల్టిపుల్ వేస్లో రిపోర్ట్స్ కావాలి అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, మనకు దీని సైజ్ గురించి మనకు తెలియదు, ఏంటంటే విండో ఇంతే ఉంది, ఆహా ఇంతే ఉంటుంది కావచ్చు అని మనం అనుకుంటాం, కానీ అలా కాదండి. ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అనేది మనకు అవైలబుల్గా మనం సెట్ చేసుకునేందుకు పవర్ బిఐ వాళ్ళు మనకు ఒక అవకాశం కలిగించారు. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక్కొక్కటి లెటర్ సైజ్, లెటర్ కావాలనుకున్నాం అనుకో, రిపోర్ట్ అనేది లెటర్ వైజ్గా రావాలనుకో, లెటర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా? మరి ఇక్కడ మనం లెటర్ సెలెక్ట్ చేసుకున్నాము, వద్దు మనకు లెటర్ వద్దు, నాకు హైట్ విడ్త్ నాకు నచ్చిన సైజులో ఉండాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు షో చేయట్లేదు విడ్త్ అండ్ హైట్. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు. ఏంటిది అంటే ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, కస్టమ్. కస్టమ్ అంటే ఏంటిదంటే మనకు నచ్చిన విధంగా మనం హైట్ విడ్త్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎలా అంటే అలా హైట్ విడ్త్ అనేది సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ హైట్ విడ్త్ అనేది కూడా మనకు నచ్చినట్టు విధంగా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మనం హైట్ విడ్త్ అనేది మార్చుకోవడానికి ఓన్లీ కస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటేనే వస్తుంది, మిగతా ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా రాదు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, కస్టమ్. కస్టమ్ అంటేనే మనం ఒక ఐడియా గుర్తుపెట్టుకోండి, ఓకే పేజ్ సైజ్ అనేది ఎక్కువ తక్కువ సెట్ చేసుకోవాలంటే కస్టమ్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ పేజ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇదంతా ఒక పేజ్, ఈ వైట్ కనబడుతుంది కదా ఇదంతా బ్యాక్గ్రౌండ్. కొంతమంది ఏంటంటే వైట్ కలర్లో కాకుండా మా కంపెనీ లోగో బ్యాక్గ్రౌండ్లో ఉండాలి లేదా ఆరెంజ్ కలర్లో బ్యాక్గ్రౌండ్ రావాలి అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం కన్ఫ్యూజన్ కాని అవసరం లేదు, జస్ట్ పేజ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి కలర్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన కలర్ ఏదో సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? మీకు ఇందులో ఉన్న కలర్సే కాకుండా ఇంకా కలర్స్ కావాలనుకుంటే ఈ కస్టమ్ కలర్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు కావాల్సిన కలర్ కోడ్ అంటే మనం గూగుల్లో కనుక సెర్చ్ చేసినామంటే కొన్ని కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్ కలర్ పికర్ నుంచి కలర్ టిక్ చేసుకున్న కలర్ టిక్ చేసుకోగానే మీకు ఒక కలర్ కోడ్ అని వస్తుంది. ఆ కలర్ కోడ్ అనేది తీసుకొచ్చుకొని ఇక్కడ కాపీ చేయండి. అయితే కొన్ని కలర్ పికర్లో ఏమవుతుందంటే ఇక్కడ ఈ యాష్ అనే సింబల్ ఉంటుంది కదా, ఈ సింబల్ అనేది కలిపి వస్తుంది. సో మీరు ఏం చేయాలంటే అక్కడ చూడండి, ఆ సింబల్ తీసేసి తీసుకొచ్చి పేస్ట్ చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. లేదు ఈ సింబల్ ఉంచి మీరు చేశారనుకో అప్పుడు మీకు అది వర్క్ కాదు, ఓకేనా? తర్వాత నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్, ఇందాక చెప్పాను కదా మీకు, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అనగానే ఏంటంటే ఇక్కడ యాడ్ ఇమేజ్ ఉంది కదా, యాడ్ ఇమేజ్ అనేది ఏంటంటే ఇందాక నేను మీకు చెప్పాను ఏంటిది బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ కంపెనీ లోగో రావాలి అని. అప్పుడు మనం ఏం చేస్తామంటే యాడ్ ఇమేజ్ అని క్లిక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు రిక్వైర్మెంట్స్ ప్రకారం వాళ్ళు మనకి ఏ విధంగా అడిగారు అన్నారు కంపెనీ లోగో తీసుకొచ్చుకొని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫీల్డ్స్, ఈ ఫీల్డ్స్ అనేటి అంటే మనకు డాటా ఉంటేనే అర్థమవుతుంది, ఓకేనా? ఇదే నా ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన లక్ష్మి స్కిల్స్కి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల నోటిఫికేషన్స్ ద్వారా డే టు డే మా అప్డేట్ మా క్లాసెస్ అనే అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి, తప్పకుండా నేర్చుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కానీ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి, మేము మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.